ఆంధ్రప్రదేశ్ కి మచ్చగిచ్చింది నువ్వు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరప్ప అవినీతి పడంటే టెన్త్ క్లాస్ కుసింది. ఎత్తైన శిఖరం మీద అంటే ఇమీడియట్ టెన్త్ క్లాస్ పిల్లడు ఎవరి శిఖరం అని చెప్తాడు. ఈ ప్రపంచంలో అత్యంత అవినీతి పడి ఎవరంటే రెండు అవసరం లేదు జగనే ఎవడైనా చిన్న పిల్లలను కలిసి పుస్తకం చెప్తారు. అటువంటి అవినీతి పడిన వ్యక్తిని కానకూడదు. ఆ పరిశ్రమలు వస్తే భవిష్యత్తు రాత్రికి పుట్టగతం ఉండాలనే భయంతో ఈరోజు అడుగుడుగా అడ్డంపడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక చక్కటి మెగా ఫుడ్ పార్క్ని ఆక్వా ఫుడ్ పార్క్ని భీమవరంలో పెట్టడానికి ప్రభుత్వం ఒక చక్కటి పొల్యూషన్తో ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఖర్చు పెట్టడం జరిగింది. కోటి ఎకరాల పరిమితులు ప్రశ్నలు పెట్టారు. రబీలో మ్యాక్సిమం పంటలు వేసేటువంటి దానికి విత్తనాలు ఎరువు తీసుకుందాము. మ్యాక్సిమం వాటర్ ఉన్నంత వరకు ఏ విధంగా భూగర్భ జలాలు పెంచాలి, ఎన్టీఆర్ జనసేన భూమి ఇవ్వాలి, నీరు ఉన్న నీటిని ఏ విధంగా త్రాగునీటికి సాగునీటికి సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఆ విధంగా ఈరోజు మీరు చూడండి రోడ్ అన్ని మన గవర్నమెంట్ లో రోడ్లు బాగున్నాయా లేవా, కరెంట్ పోకుండా ఇస్తున్నారా లేదా, పని వేస్తుంటే 10 గంటలు పోతాం. మన గవర్నమెంట్ లో కరెంట్ పోతే లేదు, పోతుందా మీరు చెప్పండి. అది తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసేటువంటి ప్రభుత్వానికి ప్లాన్ చేసుకోండి. సో అది సేపు కూడా మేము ప్లానింగ్ చేస్తాం. అంటే పర్మనెంట్ పెట్టకుండా కొన్ని చెప్పే కన్నానే కాకుండా రోడ్ కటింగ్స్ ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా నీటిని ఉపయోగించుకోవడం దాని మొదటి దశ కింద ఆయకత్తికి అగ్రీ పక్కా పెట్టేస్తారు. తర్వాత హెచ్ఎల్సికి సంబంధించినటువంటి వాళ్ళు రోజు డిక్లేర్ చేస్తారు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఈ ఆత్మ ఎంత ఏమన్నా న్యాయం ఉందని చెప్పినట్టు ఏదో ప్రతిపక్ష పార్టీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి కాకుండా నీళ్ళు ఇంత స్కేర్సిటీ ఉన్నప్పుడు ఇంత కాస్ట్లీ వాళ్ళు ఎక్కువసారికి అవకాశం లేదు. ఆల్రెడీ 7.8 TMC డ్రా చేశాము. ఈ 1.3 TMC మాత్రమే ఉంది. ఈ 9 TMC కూడా డ్రింకింగ్ వాటర్ 9.5 TMC కావాలి. అంటే 0 అక్కడి నుంచి మనకి వస్తూ ఉంది. ఈ పరిస్థితి మనం ఎట్లా వరకు చేస్తున్నాడు ప్రభుత్వం. సాధారణంగా హద్రీ నివారించి ఇంతవరకు 12 TMC డ్రా చేస్తాం మనం మళ్ళా దగ్గర. అనంతపురం బార్లకు వచ్చారు 7 TMC వచ్చింది. 7 TMC 33,000 ఎకరాలు వేసేట్టు దాదాపు హెచ్ఎల్సీ కింద జీబీసీ కింద కానీ మెయిన్ క్యాలసిస్ కింద కానీ 4.5 TMC వాళ్ళు డైవర్ట్ చేస్తాం. 4.5 TMC ఇంకా మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 22 TMC వస్తుంది. దాంట్లో ఆ 22 TMC కూడా ఇంకా ఒక 6 TMC 7 or 13 TMC అనంతపురం జిల్లాకి రాబోతుంది. మా ప్రియారిటీ ఏమంటే అన్నిటికంటే కూడా ఏవైతే హెచ్ఎల్ సిస్టమ్ కింద పంటలు వేశారో ఆ 33,000 ఎకరాల